మంట పుట్టట్లే నీకు రే నువ్వేంట్రా అంత కూల్ గా ఉన్నావు కూల్ గా ఎక్కడ ఉన్నానరా నా వెనకాల కూలర్ ఉందిరా కాస్త కూరలో కారం ఎక్కువైతేనే అమ్మ నరిచేవానిరా అలాంటిది దానమ్మ హోలీ పండుగ రోజు రంగులు పూసినట్టు ఒళ్ళంతా కారం పూసేసిందిరా అమ్మమ్మ అంట ఈ ప్రేమ వద్దు తొక్క వద్దు దాన్ని వదిలేరా రే రే ఇలాంటి చిన్న చిన్న వాటికి పోయి ఎవడైనా ప్రేమ వదులుకుంటాడరా ఇది చిన్న సంఘటన రా హత్యకు ఆ రంగులం దగ్గరకు వచ్చింది కదరా ఎంతైనా చెప్పండి మా ఇప్పుడు దాకా అమ్మాయి మన రేంజే కాదనుకున్నా ఇప్పుడు అమ్మాయి మన రేంజే ఆ అమ్మాయిని ప్రేమించడం ఫిక్స్ అంతే ఆ అమ్మాయిని ప్రేమించడం ఫిక్స్ రా యాదగిరి రే అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారా పేరు శిరీష గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది రోజు మన షాప్ ముందు నుంచే కాలేజ్ కి వెళ్తుంది వస్తుంది ఆల్రెడీ అమ్మాయిని కొంతమంది ఫాలో అవుతున్నారు ఇది హరి మ్యాటర్ లైట్ హౌస్ తాటి చెట్టులా పెరిగావు నీకేమైనా బుద్ధి ఉందారా కనుక్కోమంటే దాని డీటెయిల్స్ కనుక్కోవడమేనారా దానికి ఒక అమ్మ ఉంది అది పెద్ద గయ్యాలి ఇద్దరు మామలు ఉన్నారు వాళ్ళు పెద్ద రౌడీలు ఇవన్నీ నీకు తెలుసారా మొన్న కారం దాడిలో నువ్వు ఒక్కడే తప్పించుకున్నావు నీకు పడుంటే తెలిసేది రే రే భయపడకండ్రా నాకు 3 రోజులు టైం ఇవ్వండి ఆ అమ్మాయిని ఎలాగైనా లైన్ లో పడేస్తా బెట్టా బెట్టేరా ఏం చెప్పి ఇప్పుడు 10 బీర్లు 5 బిర్యానీ బోన్లెస్ వాళ్ళ అమ్మకి తెలిస్తే మనకు ఆ బోన్స్ కూడా ఉండవు రే లైట్ హౌస్ రేపటి నుంచి నీ మెకానిక్ చెడ్డే మన అడ్డ అవుతుంది అమ్మాయిల్ని చూస్తే చాలా స్టైల్ మారిపోద్ది రే హరి అమ్మాయిలు క్రికెట్ కి పడతారా క్యారమ్స్ కి కాదు రే నీ ఎదో సోదాపి అమ్మాయి వస్తుందేమో చూసి చెప్పు ఒరే అమ్మాయి కన్నా ముందు వాళ్ళ మామయ్య లెసన చెప్పు చెప్తాలే గానీ ముందు టీ చెప్పరా అన్న చూడన్న 4 కప్పుల టీ కావాలని ఎంత స్టైల్ గా చెప్తున్నాడు చూడు ఏంట్రా ఇల్లు మన దుకాణం పెట్టారు నా పెళ్ళానికని లైన్ ఎత్తున్నారంటావా వీళ్ళు ఊరుకో నా 100కే లైన్ ఎక్కుంది వాళ్ళ కా ఛాన్స్ ఎక్కడ ఉంది బంగారు డికాషన్ డిక్కీలో పోస్తా వెదవా దరిద్రం వదిలిపోద్ది పో టీ తీసుకెళ్ళ తీసుకో టీ గరం టై తీసుకో ఏందన్నా కొత్త ఈడ సిట్టింగ్ ఏంటిరు బెట్టింగ్ గెలవాలంటే ఇక్కడ సిట్టింగ్ తప్పదురా అమ్మాయిల కోసం వగజార్లు తప్పవు మరి సర్లే కానీ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఆ ఖాతాలో రాసుకో పోరా ఖాతాలోనా అమ్మాయి పడగానే నీ బాకీ తీరుస్తాడులే పడకపోతే అమ్మాయికి ఇద్దరు మామయ్యలు ఉన్నారా బాయ్ వాళ్ళు తీరుస్తారు పో చదువుకోవడానికి డబ్బులు కొని సైట్ కొడుతున్నారు ఎదవలు